యాదాద్రి భువనగిరి జిల్లా మాటకొండూరు మండలం కేంద్రంలోని తన భూమిని లాక్కోవాలనే కుట్రతో తన పొలంలో వేసిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ మోటకొండూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద కుటుంబంతో సహా ఆందోళనకి దిగాడు బండి నర్సయ్య అనే రైతు. అధికారులకు పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ రైతు బండి నర్సయ్యని స్థానికులు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో మాటకొండూరు మండలం కొత్తగా ఏర్పడడంతో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ నిర్మించాలని అందుకోసం 2 ఎకరాల భూమి కోసం ప్రభుత్వ అధికారులు చూశారు. సర్వే నంబర్ 950లో గతంలో బండి నర్సయ్య అనే రైతుకు ఇనాం ఇచ్చిన భూమి అనువుగా ఉందని అట్టి భూమిని తిరిగి తీసుకోవాలని కార్యాచరణ మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. గత 40 సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నానని అట్టి భూమిని ప్రభుత్వానికి ఇస్తే నా కుటుంబం రోడ్డున పడుతోందని బాధిత రైతు బండి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు చెప్పినా వినడం లేదని బలవంతంగా తన భూమిని లాక్కోవాలని చూస్తున్నారని నిన్న రాత్రి పొలం దగ్గరికి వెళ్లి నా పంటను నాశనం చేశారని రైతు బండి నర్సయ్య ఆరోపణలు చేస్తున్నాడు. ఇంతకు ముందు కలెక్టర్ మరియు ఎంఆర్ఓ ఎమ్మెల్యే వద్ద కూడా వెళ్లి చెప్పడం జరిగిందని, వాళ్లు కూడా నీ స్థలం ఎక్కడికి పోదు అని చెప్పారని, ఇప్పటికే పలుమార్లు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డానని, తన భూమి ప్రభుత్వం తీసుకుంటే తనకు చావే శరణ్యమని బాధిత రైతు బండి నర్సయ్య తెలిపాడు. ఎందుకు నా ఎంబడి పడి నన్ను ఇట్లా బోరు పెట్టుకుంటూ నన్ను బాధ పెట్టుకుంటూ ఉన్న ఈ బాధ ఎరగలేక కూడా ఒకరోజు ఉరి వేసుకుని నా ఆత్మహత్య చేసుకుందామని కేసీఆర్ గారు మీకు నమస్కారాలు చేస్తున్నా. కలెక్టర్ గారు మీ దయ వలన మీరు వచ్చి నా పొలంని చూసి నా బతుకు తెరువు చూడండి. నా బతుకు తెరువు ఆగంలో ఉన్నా, నా బతుకు తెరువు దీనితోటే బతుకుతున్నా గానీ నాకు వేరే విషయం లేదు. నాకు ఉన్న భూమి ఏది, నాకు ఒక కొడుకు చనిపోయిండు, ఒక పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడి గురించి నేను బాధపడి బతకలేకపోతున్నా. నేను ఉరి వేసుకొని చద్దామని ఈ రోజు కూడా పోయి ఒక బస్సు వస్తే బస్సు టైర్ కింద పడుకొని చద్దామని పోతే నా నన్ను అక్కడికి వెళ్ళి లేపిండ్రు దినమంతా కూడి. నా అదు అవతారం, నా కష్టము, నా బాధలు మీరు ఎంక్వైరీ చేసి చూసి నా ఆలోచన చేసి నన్ను బతికించగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాను. నేను 40 ఏళ్ల నుంచి ఈ భూమి పండించుకుంటూ ఈ భూమి మీద ఆధారం. కేసీఆర్ నీళ్లు తీసుకొచ్చి పాటిస్తుంటే నేను బోర్లు వేసుకున్నా, నేను బోర్లు వేసుకుని బావి తోడుకుని పొలం వచ్చి కట్టుకున్నా. ఇదే భూమి మీద నాకు గవర్నమెంట్ ఇదే భూమి నాకు అసెంబ్లీ భూమి నాకు చేసిండ్రు. నాకు పాత పాస్బుక్లు వచ్చినాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి.